హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ అందరి ఫేవరెట్ తెలుగు చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఛానల్లో ఆల్రెడీ ఇండో చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది ఉంది కదా, మరి ఇదేంది బాబాయ్ అంటే అక్కడికే వస్తున్నాను అబ్బాయిలు. ఇది తెలుగు చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది చైనా వాడి కూడా దిమ్మ తిరిగిపోయే లెవెల్లో మన తెలుగునాట సందుల్లో గొంతుల్లో సృష్టింపబడ్డటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. అబో చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. ఓ కప్లో 2 ఎగ్స్ ని బ్రేక్ చేసి బాగా గిలకొట్టండి. బాగా బీట్ చేసినటువంటి ఎగ్స్ ని వేడి వేడి నూనెలో వేసి ఎర్రగా హై ఫ్లేమ్ మీద వేపుకోండి. ఎర్రగా హై ఫ్లేమ్ మీద ఎందుకు వేపాలి అంటే నూనెలో వేగితే నీచు వాసన పోతుంది, క్రిస్పీగా అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఎగ్. దీన్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు క్యాబేజీ సన్నని తరుగు, 1/4 కప్పు క్యారెట్ తరుగు, 1/4 కప్పు ఫ్రెంచ్ బీన్స్, 1 పచ్చిమిర్చి సన్నని తరుగు, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. యాక్చువల్గా ఇండో చైనీస్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవేవి ఉండవు. ఒక్క మాటలో స్వీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఏదైనా వేసేయచ్చండి మీకు నచ్చింది. రుచి ఇంపార్టెంట్, అంతే. అవి స్పైసెసే కావచ్చు, వెజీసే కావచ్చు. చెప్పాను కదా మన తెలుగు వారికి నచ్చేలా ఉంటుంది ఇది అని. వెజీస్ అన్నింటినీ హై ఫ్లేమ్ మీద కలుపుతూ వేపుకోండి, అప్పుడు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి పొడి పొడిగా వండుకున్నటువంటి సోనా మసూరి బియ్యం వేసి బాగా టాస్ చేయండి. ఇందులో 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వాడుకోవచ్చు. నేను షెజ్వాన్ చట్నీ వాడుతున్నాను, ఇవేవి లేవంటే కూడా వదిలేయచ్చు. అలాగే 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ వైట్ పేపర్ పౌడర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పేపర్ పౌడర్ వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. అసలు అయితే స్ట్రీట్ స్టైల్లో ఖచ్చితంగా అజినమోటో వాడతారు, నేను వాడలేదు. మీకు నచ్చితే వేసుకోండి. ఇవన్నీ వేసి మీరు టాస్ చేస్తుంటే మీ కిచెన్ అంతా ఘుమాయింపులే. బై ది వే, నేను వెరీ సూన్ స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్తాను, అది మరో గొప్ప రెసిపీ అండి. నిజంగా చికెన్ కి కార్న్ఫ్లోర్ కోటింగ్ ఇచ్చి డీప్ ఫ్రై చేసి అబ్బా చాలా బాగుంటుంది, నేను డెఫినెట్ గా త్వరలో చెప్తాను. దింపే ముందు కాస్త స్ప్రింగ్ అనియన్స్ తరుగు చల్లి దింపేయండి. ఇంత బ్యూటిఫుల్ గా ఇంత డార్క్ కలర్ లో కనిపించడానికి కారణం ఒకటి డార్క్ సోయా సాస్, ఇంకా నేను వాడినటువంటి షెజ్వాన్ సాస్ వల్ల వచ్చింది. దీన్ని మీరు టొమాటో కెచప్, ఇంకా మన చాట్ కి ఇచ్చినట్టు అనియన్స్ నిమ్మకాయతో సర్వ్ చేయండి. ఇది ఇలాగే సర్వ్ చేయాలి, ఇలాగే తినాలి. మరి ఇదే కొరతలు టిప్స్ తో చేయండి, ఫెంటాస్టిక్ గా బెస్ట్ రెసిపీ వస్తుంది. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేసి రెసిపీని జాగ్రత్తగా డీటెయిల్డ్ గా చదువుకుంటూ చేయండి.